ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ధ్యాన మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నా ధ్యానాభివందనాలు. ఫ్రెండ్స్, మీరు గనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని యెడల తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు చేరేందుకు మార్గాన్ని సుగమనం చేసుకోండి. మరి ఈ వీడియోలో మనందరం నిత్యము వింటున్న మాట పిరమిడ్. మరి ఈ పిరమిడ్ శక్తి గురించి, ఇంకా అసలు ఈ పిరమిడ్ని ధ్యానానికి ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అన్నటువంటి విశేషమైన అంశం గురించి మనం తెలుసుకుందాం మిత్రులారా. ఫ్రెండ్స్, ఇది కొంతమందిలో వస్తున్నటువంటి ప్రశ్న, అసలు ఈ పిరమిడ్ని ధ్యానానికి ఎందుకు వాడాలి, ఈ పిరమిడ్ ధ్యానం అంటే ఏంటి. మరి దీని గురించి తెలుసుకునే ముందు చాలామందిలో ఈ పిరమిడ్స్ గురించి ఉన్న అపోహలను తొలగించుకోవాలి. ప్రపంచంలో అత్యంత గొప్ప అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈ పిరమిడ్ ఒకటి. ఈజిప్టు రాజుల మృతదేహాలను భద్రపరచుటకు వాటిని నిర్మించారు అన్నది వాస్తవం అని చరిత్రకారులు చెప్తున్నప్పటికీ, మరి వాళ్ళు పిరమిడ్స్ను దానికోసం ఎందుకు వాడారు అన్న సత్యం మనం తెలుసుకోవాలి. పిరమిడ్ అనేది జ్యామితి పరంగా ఒక ప్రత్యేక నిర్మాణ ఆకృతి. దీని బయట తలములు త్రిభుజాకారంగాను, అలాగే పై చివర ఒక బిందువుతో అంతమవుతుంది. సరిగ్గా అక్కడే ఉంది దాని శక్తి. ఈ పిరమిడ్ యొక్క కోణము 51 degrees 52 minutes 10 seconds ఉంటుంది. మరి ఈ కోణం వల్లే పిరమిడ్ శక్తి క్షేత్రం అయింది మిత్రులారా. పిరమిడ్లో అత్యంత శక్తి కేంద్రీకృతమవుతుంది. కాబట్టి ఆ శక్తిలో దేన్ని ఉంచినప్పటికీ ఎక్కువ కాలం పాటు మన్నికగా చెడిపోకుండా ఉంటుంది. సరిగ్గా ఈ టెక్నాలజీనే అప్పటి ఈజిప్టు రాజులు వాడుకున్నారు. కాబోలు వాళ్ళ విశ్వాసం ప్రకారం శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ తిరిగి కొంతకాలానికి మరలా ఆ శరీరంలోకి వస్తుంది అన్నది వారి విశ్వాసం. మరి అలాంటప్పుడు ఆ శరీరం జాగ్రత్తగా ఉంచాలి కదా. అప్పుడు ఈ పిరమిడ్ టెక్నాలజీని వాడుకున్నారు. అందులో ఆ మృతదేహాన్ని భద్రపరచడం మొదలుపెట్టారు. సో ఇలా మనం అనుకుంటున్నటువంటి ఆ ఈజిప్ట్ రాజుల యొక్క సమాధులు అయ్యాయి. మరి ఆ పిరమిడ్ని ధ్యానానికి ఎలా వాడుకోవాలి, అసలు ఎందుకు వాడుకోవాలి? మరి మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆ పిరమిడ్ శక్తిని ధ్యానానికి వాడుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో దాని మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. అంటే రకరకాల ప్రయోగాలు. ఆ పిరమిడ్ శక్తిని తెలుసుకునేందుకు తను చేసినటువంటి ప్రయోగాలలో వారు సఫలత పొందారు. ఆ పిరమిడ్ని ధ్యానానికి వాడుకోవచ్చు అన్న రూఢికి వచ్చాక పిరమిడ్ ధ్యానం అన్న పేరుతో ఎంతోమందికి ధ్యానాన్ని నేర్పిస్తూనే ఉన్నారు. పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే మనకు కలిగేటువంటి లాభం ఏంటి? నిజానికి మన లోపల ఎంతో శక్తి ఉంది. మరి ఆ శక్తిని వెలికితీసే శక్తి మరొకటి కావాలి. అదే పిరమిడ్ శక్తి. పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా మనం మామూలు అంటే పిరమిడ్ బయట ధ్యానం కన్నా 3 times అధిక శక్తిని మనం పొందుతాం మిత్రులారా. అంటే ఆ పిరమిడ్లో ఉన్నటువంటి ప్రత్యేక కోణం వల్ల విశ్వశక్తిని అది అధికంగా తీసుకోవడం వల్ల అందులో ధ్యానం చేసినటువంటి వారికి 3 times అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. తద్వారా మనకు
త్వరగా ఆలోచనలు తగ్గుతాయి, ఆ మనస్సు శూన్యస్థితికి చేరుతుంది. ఎలాగైతే ఒక భూతత్వం ద్వారా ఆ సూర్యరశ్మిని ఒక దగ్గరకు కేంద్రీకృతం చేస్తామో, అలా ఆ పిరమిడ్కి ఉన్న ప్రత్యేక కోణం ద్వారా విశ్వశక్తి అంతా అక్కడ కేంద్రీకృతం అవుతుంది. పిరమిడ్లో ఎంత సమయం ధ్యానం చేసినా, అంటే ఎన్ని గంటలు కూర్చున్నా సరే, ఆ సమయం అట్టే గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి క్షేత్రంలో మనం కూర్చున్నప్పుడు మనం అతి త్వరగా ఆ ఆత్మస్థితికి చేరుకుంటాము. ఆ ఆత్మస్థితిలో అలా లయమైనప్పుడు ఎంత సమయం గడిచినా మనకు తెలియకుండా అట్టే అయిపోతుంటుంది మిత్రులారా. అంతేకాక పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా మనలోకి అధిక శక్తి ప్రవాహం జరిగి మన శరీరంలోని అనారోగ్యం తాలూకు బ్లాక్స్ త్వరగా క్లియర్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యాన్ని తప్పక పొందుతారు. ఎంతోమంది ఈ పిరమిడ్ ధ్యానం చేస్తున్న వారు దీన్ని నిరూపించారు. ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా వారు జీవిస్తూ ఉన్నారు. అలాగే ఈ పిరమిడ్ని క్యాప్గా కూడా, అంటే టోపీలాగా తలపైన పెట్టుకోవచ్చు. తద్వారా అధిక శక్తి ప్రవాహం మనలోకి వస్తూ ఉంటుంది. ఈ క్యాప్ ధరించి కూడా మనం చక్కగా ధ్యానంలో కూర్చున్నట్లయితే మనం ఆ ధ్యాన స్థితికి త్వరగా చేరుకుంటాము. అంటే పిరమిడ్ని అనేక రకాలుగా డిఫరెంట్ సైజెస్లో తయారు చేసుకోవచ్చు. 2x2 పిరమిడ్ అని, 1x1 పిరమిడ్ అని, క్యాప్ పిరమిడ్ అని, చిన్న చిన్న పిరమిడ్స్ అని, ఇలా రకరకాల పిరమిడ్స్ తయారు చేస్తున్నారు. అలాగే ఈ పిరమిడ్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో ఎప్పుడూ నిండి ఉంటుంది. అలాగే విద్యార్థులు ఈ పిరమిడ్ కింద కూర్చొని చక్కగా విద్యాభ్యాసం చేసినట్లయితే వారు త్వరగా వారు చదివేది వారి మనసులోకి ఎక్కించుకోవడం, అలాగే వారిలో జ్ఞాపక శక్తి, సంకల్పశక్తి, ధారణాశక్తి ఇవన్నీ చక్కగా పెరిగి వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరేటువంటి అవకాశం ఉంది మిత్రులారా. ఇలా పిరమిడ్ ఎనర్జీని రకరకాలుగా వాడుకోవచ్చు. మరి టెక్నాలజీలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి జపాన్ లాంటి దేశంలో ఈ పిరమిడ్ టెక్నాలజీతో ఒక మహానగరాన్ని నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. వాళ్ళు ఒక పెద్ద పిరమిడ్ కింద ఒక గొప్ప సిటీని నిర్మిస్తూ ఉన్నారు. అంటే ఈ పిరమిడ్కు ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఏంటంటే అన్ని రకాల ఈ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేటువంటి శక్తి ఆ పిరమిడ్కి ఉంటుంది. అందుకని వారు, జపాన్ వారు ముఖ్యంగా, అక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాటన్నిటిని తట్టుకొని నిలబడేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పిరమిడ్ టెక్నాలజీని వారు వాడుకుంటూ ఉన్నారు మిత్రులారా. మరి ఇప్పటికైనా ఈ పిరమిడ్స్ పట్ల ఉన్నటువంటి అపోహలు మాని దాని శక్తిని మనం ధ్యానంకి వాడుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి శక్తివంతమైన టెక్నాలజీని మనకు పరిచయం చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని స్థాపించి ఎంతోమందికి పిరమిడ్ ధ్యానాన్ని పరిచయం చేసి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనం అందరం సదా కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి ఎంతోమంది మీ మిత్రులకు తెలియచేయండి. వారు కూడా ఈ పిరమిడ్ టెక్నాలజీని వాడుకొని ఈ పిరమిడ్ ధ్యానాన్ని చేసి ఆనందంగా ఉండేందుకు సహకరించండి మిత్రులారా.